ఎగిరే నక్క గురించి మీకు చెప్తానంటారా? ఒకసారి ఒక నక్కకు నేను కూడా పక్షుల మాదిరిగా గాలిలో ఎగిరితే ఎంత బాగుంటుంది అనిపించింది. ఆ కోరిక నక్కలో బాగా పెరిగిపోయింది. ఒకరోజు నక్కకు హమ్మింగ్ బర్డ్ కనిపించింది. అది ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకి ఎగురుతూ, ఒక పువ్వు మీద నుండి మరో పువ్వు మీద వాలుతూ మకరందం తాగుతుంది. అది చూసిన నక్క దాని దగ్గరకు వెళ్ళి, దయచేసి ఎగరడంలో ఉన్న రహస్యం ఏమిటో చెప్పవా, నాకు కూడా నీలా ఎగరడం నేర్పించవా అని బతిమాలిడింది. నిజానికి ఎగడం చాలా తేలిక. అందుకోసం నువ్వు ఏం చేయాలంటే, ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి దాని మీద నుంచి కిందకు దూకు. ఒకవేళ నీకు కిందకి పడిపోతున్నట్లుగా అనిపిస్తే పైకి పైకి అనుకో, అప్పుడు నీకు గాలి ఎగరడం ఎలాగో తెలిసిపోతుంది అని చెప్పింది హమ్మింగ్ బర్డ్. బస్ ఎగడం అంటే ఇంతేనా? సంబరమంగా అడిగింది నక్క. ఏమో మరి, మా అమ్మ నాకు చెప్పింది, అయితే అంతే మరి అంటూ తేనె తాగడంలో మునిగిపోయింది హమ్మింగ్ బర్డ్. నాకు ఊరుకోకుండా తన చుట్టాలు పక్కాలు అందరి దగ్గరికి వెళ్ళి, మీకు నాకు చాలా తేడా ఉంది, నేను చాలా గొప్పదాన్ని అని గొప్పలు పోయింది. నక్క మాటలకు అవి బోల్డ్ ఆశ్చర్యపోయాయి. నువ్వు మాకంటే ఎలా గొప్ప అని మిగిలిన నొక్కలు అడిగాయి. మీరు గాలి ఎగరగలరా అని అడిగింది తెలివి తక్కువ నక్క. అందరూ అన్నీ చేయలేరు, పక్షులు ఎగురుతాయి, మనం ఎగరలేము, అవి మనలా అరవలేవు అని రకరకాలుగా తెలివి తక్కువ నక్కకు హితబోధ చేశాయి మిగిలిన నక్కలు. కానీ తెలివి తక్కువ నక్క చెవికెక్కించుకోలేదు ఆ మాటల్ని. నేను గాలి ఎగిరి చూపిస్తా, తర్వాత మాత్రం నేను మీకంటే గొప్పదాన్ని అని మీరందరూ అంగీకరించాలి అన్నది తెలివి తక్కువ నక్క. ఎవరు గొప్ప ఎవరు కాదు అనేది ఇప్పుడు అవసరం. కానీ నీలాగే మన తాతల కాలంలో ఒక నక్క పులిని చూసి వాతలు పెట్టుకుని లాభోదేవం అందంట, నువ్వు అలాంటి పని చేయకు అని హెచ్చరించాయి బంధుమిత్ర నక్కలు. అయినా సరే ఆ మాటలను పెడచెవిన పెట్టింది తెలివి తక్కువ నక్క. మీరు నాతో రావాల్సిందే, నేను గాలి దగ్గర చూపిస్తా అని పట్టుబట్టి వాటిని తనతో పాటు తీసుకెళ్ళింది. అడవంతా గాలించి ఒక పెద్ద చెట్టు కనుక్కుంది. బంధుమిత్ర సపరివారంగా ఆ చెట్టు దగ్గరికి చేరి దాన్ని పైకెక్కింది. కింద నిలబడి చూస్తున్న తన వాళ్ళతో, ఇప్పుడు నేను ఎట్లా ఎగురుతున్నానో చూడండి అంది కొంచెం గర్వంగా. ఆ జంతువులని వద్దు వద్దు కింద పడతావు అని అరిచాయి. కానీ వాటి అరుపులను ఏమాత్రం లెక్క చేయకుండా నక్క ఉత్సాహంగా చెట్టు కొమ్మ చివర నుంచి ఒక్క వదిటిన పైకి ఎగిరింది. మనసులో పైకి పైకి అనుకుంటూ, పైకి ఎగరడం మాట ఏమిటో కానీ నేల మీద కుప్ప కూలిపోయి కుయ్యో మొర్రో అని అడవంతా ప్రతిధ్వనించేలా పెడబబ్బులు పెట్టింది పాపం తెలివి తక్కువ నక్క.